Yeah.
కాడ పైలం ఈ అడవిలో చూడు ఈ కాలంలో కాసే పండ్లు ఆ కాలంలో వస్తాయట మరి పాల పండ్లు పరికి పండ్లు అంగూర పండ్లు పండ్లు తీసుకొచ్చి పిల్లగాళ్ళకి ఇస్తే ఈ పిల్లగాళ్ళు తింటే మన పిల్లగాళ్ళ ప్రాణ డాక్టర్ గారు ఓ బాబాధనూడు భార్య తోడి నిన్ను గుడ్డలు గురిమేకరత్తే భయపడకు బామ అన్నది రాజు పండ్ల దాడలకి వెళ్ళిపోయిండు మరి గోవర్ధన రాజు చరిత్ర ఈ తీరు ఉండంగా సుందర దేవి కూడా రాదురా ఇట్ల చూడు మరి ఎలుక తోడు మరి పొగిళ్ళు తల్లి ఆ ఊరుకు ముగి నీకు ముక్కనంత అన్నం అనుకోని వస్తారే నా పిల్లలు పరవన్న నేనే పిల్లగండు పాసిపోయినాడు కరవాయి పాయన నా ముగ్గురు పిల్లలు కాదుకుంటున్నాను చూడవమ్మా తల్లి సుందర Oh,
ఉన్నా అని చెప్తా నువ్వు చచ్చిపోతావో లేదని చెప్తా నువ్వు చచ్చినావు అనప్పుడు గంగమ్మ సాగు కోరుకుంటారా చచ్చినావు ఒకడే బతికిన ఒక్కడే లక్ష్యమన్నాడు అవ్వాలి అంటే అర్రా బావా మా ఇంట పని ఉన్నది ఉన్నది ఏం పని ఉన్నది ఎవరు కొడికా నేను పొద్దుగా లేస్తానా ఆగిలి ఉంటానా ఒక మంచిగా నూరిగా పొద్దుగా లేస్తానా ఆగిలి ఉంటానా అలుగులు అల్తానా ముగ్గులు ఎత్తానా ఉన్న బోళ్లు మొత్తం తీసుకుపోయి జాలర్ కాడ వేసుకోరి బోళ్లు దవ్వినాక పొరగాలు నిన్నరు నేను పని మొత్తం ఆడకపోయి పొరగాలు తిని నేను బాధపడి పోతా అంటే ఏమంటారు తెలుసా ఓరే అడుగులు నీరన్నా ఓరే అడుగులు నీరన్నా ఓరే అడుగులు నీరన్నా అడుగులు నా ఇద్దరు పోతానా మళ్ళీ పోతానా ఇద్దరు పోతాంది నీకంటే నేను పని చెయ్యాలంటే చెయ్యా ఓ మా ఇంట్లో పని ఉన్నది నేను ఆడపండి పోతాను ఆడోళ్ళు లేరు ఆడోళ్ళు లేరు అంటే ఇద్దరు పోతాను మాన పోతాను ఏంటి తెల్లారు చేసిన మా ఇంటికి వస్తారు మేము సునీతమైన కుమార్లం మేము సునీతమైన కుమార్లం మీ బొబ్బ కుమార్లం మీకు అవసరం తెల్లవాళ్ళు బాడు బాడు మా ఇంటికి రావాలి ఎట్లా ఎవరు ఈగో పేరే అందం పెట్టాలి ఏందే ఎవరి అన్నా పీక పోకుండా గాని ఎవరి వేరే పోపోయినా పచ్చే పది కాదు పీక పోపోయినా తిరవారికి రావు అంచే మిల్లోడి గౌడు పెరిగి పచ్చినట్టు పలిచిన మా ఇంక ఏం పని లేదు పోన్నది పుట్టడు అన్నం పెడితే అంతే సార్ పని చేస్తానా నన్ను కొడుకు చూస్తే ఆయన చేద్దాం పని చేస్తావా ఆ
ముక్కల్ ఫోటో తీసుకురా కొద్దిగా కొద్దిగా మందు గద్దెల దిగే పైసలు ముట్టుకొని తీసుకుంటారా? అది వచ్చేది కదా పైసలు, పైసలు సీత తీసుకొని బీడి కట్టాకి పెట్టి వాళ్ళ సీతలో పెట్టిన ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి పోతావే. ఓ ఇవులే సర్పంచి బావ కూసుని అడి పెడతాడు ఎంత ముద్దు పోలు తెల్లగా పళ్ళు గిలితే కళ్ళు కనబడతాయి. బోల్ ఇంకా పెట్టుకోరాను అమ్మా, అన్నం పెట్టమ్మా, అన్నం వండలే ఇలా బోల్ తోమితే కదా ఇలా అన్నం వండలే. ఇక సంతో బోల్ తోమితే నా కొడుకు ఇంత నేను తిన్నావు, నా మొగడు చచ్చిపోయింది అన్నాడు. ఇవాళ ఇలా అన్నం వండలే కాని రేపు రాపు అయ్యారు రేపటికి రేపు చేస్తా అన్నం లేదు. ఉడుకుడుకు అన్నం సామేశ్వరు బియ్యం ఇలా బియ్యం పెడతారు, నేను బడి వేసి చుట్టారు తెలుగోళ్ళు ఇచ్చి నేను ఎత్తాను, తెలుగోళ్ళు ఇచ్చి నేను ఎత్తాను. ఉడుకుడుకు అన్నం ఇద్దరు తింటారు, మీరు వచ్చే వరకు గంధం తింటారు అలా వారు ఇస్తారు. తోలేక తొవి తొవి నా రెక్కలు బొక్కలు తెల్ల పడతానై లంచ కొడుకు తెలుగు సాగు అంటారు పెద్ద మందితో ఆవిడ మా అవ్వ తెలుగు ఈరంగా రాకున్నా మీరు కట్ల వరకు ఆయన బీడి కట్టి అడ్డు పెట్టాక ఆయన వస్తుడు మీరు ఆయన బీడి రామారావు శుద్ధులు రాగేటప్పుడు ఏ కుస్కు బాధ అది అంజ వచ్చింది ఈ రసాయని చూడు రావచ్చు ఈ రసాయ రాకుండా అయిపోయి మీరు కట్ల పడకు దీనికి మంచి అందు పెట్టే రేపు మళ్ళా ఇంటికి వస్తుంది చాలా దీనికి పాస్ పోయిన అందు పెట్టే రేపు నా ఇంటికి ఎవరి ఇంటికి అన్న వద్దు
అన్న జిగిలి జిగిలి అయింది. ఉడకన్నవై 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 లేకుండా పోతా మందుతో చెప్పత్తాడు చెప్తాడు. ఈరోసారి అన్న ముచ్చడు అన్న పట్టుకోని తల్లి కూడా డైలో వెళ్ళిందా. గడ్డపార అనుకున్నాను గద్దెలు మొత్తం కూలిపోవాలి. ఆవిడ దిగు మీ సున్నితాయిన ఇంకో గద్దె నీదే ఏడు అంటారు లేదే ఐదేళ్ళు ఒక్క తేలికి ఉన్నాయే ఏ చెప్తేనే మేము సున్నితం ఇంకో గద్దె దిగు చేసి పెట్టి కూర మావరి అది రేపు సరసి వేసి కలుపుకొని పట్టుకరా మళ్ళా మేము ముట్టుకుంటాం అలా కూర కూర ఉండే ఏం లేదు పెట్టిన తల్లి పెట్టలే కానీ పెట్టిన తల్లి కలిపిండే పెట్టేద్దాం అది అన్నట్టు ఈ అన్నం వేసినాక కూర అన్నారు కూర ఇక ఇంట్లో లేదు కానీ మా ఇంకా కూరలే కలిపి చూడాలి కూరలే కందిపప్పు ముద్ద పేసినావు కొత్త చింత పండు సారి విసుకుతారు ఇది సుర్రు అనిపిస్తారో పోసి పెడతారు తెలుగులు ఇచ్చిన వస్తాడు మంచిగా తింటాడు పోతాడు కందిపప్పును సారు అయిపో ఆయన అత్తడు కావచ్చు అని ఇప్పుడు ఇంత పప్పు వేసాడు విజ్ఞ ఆయన ఎక్కడ కాదు ఉన్న పప్పు దీనికి ఎత్తి ఆయన ఏం తింటాడు పండు మళ్ళీ క్యాం మూడు పెట్టు ఇంకో పెట్టి దిగు ఏం లేదు దాంతారం లేదు నీటి లాగా ఉండో సుమికాయన కోవచ్చం గంటను ఆ కళ్ళు రేపు సరిచేసుకొని మంచి చల్లగా ఉంకుంటా మరి అన్నం పట్టుకున్నది కూర పట్టుకున్నది ముందు అడుగులేసింది ఇంకా బిడ్డలు అన్న మాట గారికచ్చింది సుందరవి ఉల్లి పోతాను అన్నం పట్టుకొస్తాను అన్నమే ఒక ఐదు గ్యారలు పట్టుకురావే అవ్వా మీ ముగ్గురు మాడి పిల్లలమే మరి అవ్వా ఈ రవ్వా ఏమన్నా అప్పాలు చేసినావా అవ్వాడికి ఐదు అప్పాలు అంటే సంవత్సరించాడు నీ అప్పాలి దసరా ఎన్ని రోజులు అవుతుంది దసరా వేసుకున్న అప్పాలు ఏ నా సంవత్సరించాడు ఇంకా అప్పాలు లేవు ఏరా పండుగకు రెండు సంచులు అప్పాలు చేసినావు రెండు ఊళ్ళ సంచులు అక్కడ పెట్టినావు ఇప్పుడు అడుక్కింద పెట్టినావు ఎన్నికలు తీసిన నేను కొద్దరు కళ్ళు పెడతాడు నేను బడి లేని ఉంటారు మంచం మీద కూర్చొని అప్పాలు బంధు పెట్టుకొని కళ్ళు దాక్కుంటా పర్రెక్కుంటాను మంచి కలిసింది కంగారం కాడ సాకల కథ చెప్తాను ఇదే పాత్ర వచ్చింది సాకల ముసలు ఏమన్నా తెలుసా ఓ మా చిన్న ఇంకా రాలేదు వచ్చినాక చూపెడుతుంది ఏమంటాను కంగారం కాడ సాకల కథ చెప్తాను అయిపో చూసే ప్రేక్షకులకు అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు మేము ఒక్కటి చెప్పే ఉగ్గు కథలు చూసిన వారు ఎవరైనా లైక్ చేయండి మరి
అటువంటి చేరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఖరికి మాత్రం గుళ్ళే గంట ఎంత కొడతామో గట్టిగా ఈ గంటను గట్టి కొట్టాలి. ఎవరైతే గంట కొడతారో వాళ్లకు ధన్యవాదాలు మరీ మరీ. అందరికీ నమస్కారం, చూసే ప్రేక్షకులకు నమస్కారం.